వాక్యం మనము చదువుకుందాం దైవ గ్రంథంలో నుండి అతని వందన గ్రంథంలో విర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం విర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింప వలెను అలాగే మరొక మాట మన ధ్యానం కొరకై నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం రెండవ వచనం యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను దేవుడు మన వినికిడిలో లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి ఇచ్చునుగాక ఆమెను ఇలా మా ఇంటిలో మొట్టమొదటి సంపూర్ణ సేవకురాలు మా అత్తగారు సుందరమ్మ గారు ఈ స్థలంలో నేను పుట్టకముందే వారు సంఘాన్ని స్థాపించి నేటి వరకు కొనసాగడానికి వారి జీవితాలని వారు అంకితం చేశారు నా యవన కాలంలో నేను రక్షించబడడానికి ఒక మూల వాక్యాన్ని మా ఇంటిలో నాకు చదివి వినిపించింది మా అత్తగారు ప్రసంగి గ్రంథములో ఆ మాట యవనుడా నీ యవన కాలమందు అనే వచనాన్ని చదివి నాకు వినిపించి వెళ్ళిపోయింది అంతే ఎందుకబ్బా మా అత్తగారు ఈ వాక్యం నాకు చెప్పింది అని ఎక్కువగా ఆలోచన చేస్తే నా రక్షణ కొరకై వారు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారని నాకు అర్థమైపోయింది సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకొని సేవ చేసిన దైవజనురాలు సుందరమ్మ గారు పనిచేసిన ఈ స్థలంలో మామగారు పనిచేసిన ఈ స్థలంలో దేవుడు నన్ను నిలవబెట్టడం అది ప్రభువు నాకు ఇచ్చిన ఆధిక్యత అని నేను నమ్మి నేను ప్రభువును స్థుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా నందికొట్టుకు రావడం జరిగింది తిరుపతిలో ఉద్యోగ బాధ్యతలు అన్నగారు చెప్పినట్టు అన్న నేను లెక్చరర్ కాదు ల్యాబొరేటరీ డెమాన్స్ట్రేటర్ పిల్లలకు ప్రాక్టికల్ ఎక్స్పరిమెంట్స్ ఎలా చేయాలో అవి వివరించే ఉద్యోగం అది లెక్చరర్ ఉద్యోగం కాదు అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగం దాదాపు పన్నెండు సంవత్సరాలుగా తిరుపతి పట్టణంలో ఇరువురం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రభువు పని ప్రభుత్వం పని రెండు సరి సమానంగా దేనికి లోటు చేయకుండా మేము జీవిస్తూ ఉన్నాం దేవుళ్ళను తయారు చేసే పట్టణం అది ఎవరిని తయారు చేస్తారక్క నంది బుట్టలు తయారు చేస్తారు లేకపోతే తడికెలు తయారు చేస్తారు కానీ ఆ ఊర్లో ఏకంగా దేవుళ్ళనే తయారు చేస్తారన్న ఆ ప్రాంతంలో నేను నా భార్య పిల్లలు దాదాపుగా ఎనిమిది నెలలు పత్రికలు పట్టుకొని పంచగా ఎనిమిది నెలల తర్వాత ఒక సహోదరి మా ఇంట్లో ప్రార్థన చేయండి సార్ అని పిలిచింది ఎన్నెలు తిరిగినామక్క ప్రతి ఆదివారం ఎనిమిది నెలలు ఎవరు మమ్మల్ని పిలవలేదు ఒక సహోదరి సార్ ఎనిమిది నెలలుగా తిరుగుతున్నారు మా ఇంటికి రాండి ప్రార్థన చేయండి అని పిలిచింది మనకు కావాల్సింది కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం ఆ ఇంటిలో కుడికి జరిగించగా నేటికి ఏడు కుటుంబాలు పోగయ్యాయి కొంతమంది యవనస్తులు పోగయ్యారు అనానుకూలమైన పరిస్థితులలో అక్కడ ఆరాధన ఇక ప్రారంభించాల్సిందే అని తలంపులో ప్రభు ఇవ్వగా ఆ భయంకరమైన విగ్రహారాధికుల మధ్యలో ఆరాధన ప్రారంభించి నేటికి సంవత్సరంన్నర కాలం అయింది ఒక ఆత్మను సంపాదించడం బహు కష్టం తిరుపతిలో బైబిల్ పట్టుకొని తిరిగితే శత్రువులను చూసినట్టు చూస్తారు వెంటబడే ఫోటోలు తీయడం వాట్సాప్లో పెట్టడం డిఎస్పీకి పెట్టడం వారి అనుబంధ సంస్థలకు పెట్టడం చాలా ప్రమాదకరమైన పట్టణం అటువంటి పట్టణంలో దేవుడు మమ్మలను కొనసాగిస్తున్నాడు మాకు ఇరువురు పిల్లలు పాప బాబు స్కూల్లో ఏడవ తరగతి వారు చదువుతున్నారు డాక్టర్ హడ్సన్ కరోనా పేషెంట్ల మధ్యలో ఎంతో సేవ చేస్తూ మాకు కూడా ఎన్నో విలువైన సలహాలు ఇస్తూ అక్కడ గడపగలిగాడు ఈ ఉదయకాల వేళ బావగారు వాక్య వందించాలని ప్రేమతో ఆహ్వానించగా స్థానిక సంఘాన్ని మరొక సహోదరునికి అప్పగించి మీ మధ్యకు నేను రావడం జరిగింది అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకై మా కుటుంబం కొరకై మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని నేను చేతులెత్తి మనవి చేయించున్నారు మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే ఖచ్చితంగా మా ఇంటికి రావాలి ఎప్పుడైనా మధ్యరాత్రి అయినా సరే అమావాస్య రోజైనా సరే ఎప్పుడన్నా తిరుపతికి యవనస్తులు ఎక్కువ మంది వస్తుంటారు కారణం పరీక్షలు వ్రాయడానికి అయాన్ డిజిటల్ కేంద్రంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి ఎక్కువ మంది వస్తుంటారు మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు సహవాసం చేయొచ్చు నాతో కలిసి పత్రికలు పంచవచ్చు పాటలు పాడవచ్చు ఈ ఉదయ కాల వేళ నాకు ఇవ్వబడిన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నేనే పెద్ద వాక్యోపదేశకుని కాదక్క అయితే జీవిత అనుభవాలు దేవుడు ఇవ్వగా కొంత వాక్యాన్ని చదవగలిగే భాగ్యం ఇవ్వగా అనుభవజ్ఞులైన మీ మధ్యలో నేను నిలబడగలిగాను మనం చదువుకున్న యవనస్తులు నలభై లోపు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి బిలో ఫార్టీ ఇయర్స్ ఇందులో యేసుక్రీస్తుని నమ్ముకున్న వారు చేతులు దించండి ఆల్మోస్ట్ అందరు నమ్ముకున్నారు చాలా సంతోషం నా వయసు నలభై ఒక్క సంవత్సరం అందుకే నేను చేయత్తలేదు కావనస్తులు తప్పక మీరు నోట్స్ పెన్ను ఉండాలి తమ్ముడు నోట్స్ ఉందా పెన్నుందా తీసుకు ఎవరు అన్నాడి చెల్లి నోట్స్ పెన్ను ఉండాలి మా స్థానిక సంఘంలో నోట్స్ పెన్ను మాండేటరీ ఏ వాక్యం వినబడిన డేట్ వేసుకొని సందర్భం రాసుకొని వాక్యం రాసుకోవాలి నేను ఏడు నోట్సులు రాసినానక్క ఇన్ని నోట్సులు ఉన్నాయి నేను చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలకు మిగిలే ఆస్తి అదే ఇక ఏ ఆస్తులు లేవు గనుక నాలుగు సంవత్సరాల క్రితం నేను వచ్చినాను ఏం చెప్పిందో గుర్తుందక్క కుటుంబంతో వచ్చాం ఎవరికైనా గుర్తుందా ఏం చెప్పినాను గుర్తుపెట్టుకున్నాడు బా వాక్యం గుర్తుపెట్టుకోవాలక్క హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకోవాలి చించక్క చించి ఇచ్చే అందరికి ఇచ్చే తల ఒక పేపరు పెన్నులు కూడా ఇచ్చేయండి అన్న ఎవరన్నా పిల్లలకు ఉంటే పెద్దలైన వారు పిల్లలకు పెన్నులు వేయండి అన్న నిర్గమాకాండంలో రెండు లేఖన భాగాలు మనం చదువుకోగలము పెన్ను రాసుకోవడం అనేది ఉత్తమమైన అలవాటు ద బెస్ట్ హ్యాబిట్ దేవుని వాక్యం రాసుకోవడం చాలా ఉత్తమమైన అలవాటు ఎప్పుడన్నా మీరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు రాసుకున్న వర్తమానాలు మీరు అలాగే ఎత్తి చెప్పడానికి వీలవుతుంది అలాగే యాస్టీజ్గా చెప్పేయచ్చు అందులో సందేహం లేదు దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు మీరు కనిపెట్టుకొని ఉండండి నిర్గమాకాండంలో రెండు లేఖన భాగాలు మనము చదువుకోగలిగాం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమము లేదా విడిపించబడుట హాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్సోడస్ అనే ఒక ఫిలిం తీశారు చూసారా మీరు కోట్లు సంపాదించాడు ఏం పేరు పెట్టుకున్నాడు దానికి ఆ ఎక్సోడస్ బైబిల్లో నుంచి వచ్చిన పేరు తెలుగులో కూడా ఒక సినిమా డైరెక్టరు బాహుబలి అని ఒక పేరు పెట్టినాడు ఏం పేరు పెట్టినాడన్న ఈ పదము పురాణాలలో లేదు ఎక్కడుంది ఈ పదముని ఎతికితే నిర్గమాకాండంలో ఉంది కొన్ని కోట్లు సంపాదించాడు అక్క కొన్ని కోట్లు లెక్కే లేదు డబ్బుకు బైబిల్లో ఉన్న పదాలను ఆధారం తీసుకొని లోకస్తులు ఏం సంపాదించుకుంటున్నారు డబ్బు డబ్బులు ఈ కాలవేళ వేళ ఎర్గమాకాండం బానిసత్వములో నుండి ప్రజలను విడిపించిన వివరాలున్నాయి వారు బానిసత్వములో నుండి స్వతంత్రులుగా ఎలా అయ్యారో ఆ వివరాలు ఎక్కడున్నాయి తెల్లవారతీయ స్వాతంత్ర దినోత్సవం వాస్తవానికి ఈరోజు కూడా కాలేజీలు ఉన్నాయి నిన్న కూడా కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ వర్కింగ్ డేస్ శనివారం ఆదివారం వాస్తవంగా సెలవులు అయితే డెబ్భై ఐదు సంవత్సరాల ఆ స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని నిన్న ఈరోజు వర్కింగ్ డేస్ పెట్టారు మేము కూడా ప్రిన్సిపాల్ దగ్గర సార్ ఆదివారం ఒకరోజు నన్ను వదిలేసారని ప్రాధేయపడి రావాల్సి వచ్చింది వారు ఎలాగూ స్వతంత్రులయ్యారో ఆ వివరాలు ఎక్కడున్నాయి నిర్గమాకాండంలో ఉన్నాయి నిర్గమాకాండాన్ని మనం రెండు భాగాలు చేయొచ్చు మొదటి నుండి ఇరవై నాలుగు అధ్యాయుల వరకు విడిపించబడుట ఇరవై ఐదు నుండి నలభై వరకు మందిరము కట్టాలనే ఆజ్ఞ వారు కట్టిన విధానము డివైడెడ్ ఇంటు టూ పార్ట్స్ నిర్గమాఖాండములో ఒక విద్యావేత్త ఉన్నాడు ఆయన పేరేం పేరు సకల విద్యలు మోసే ద గ్రేట్ లీడర్ అతను రాజు కాడు నాయకుడు మాత్రమే ఏడుసార్లు సీనాయి పర్వతం మీదికి వెళ్ళిన తర్వాత దేవుడు మందిరం యొక్క బ్లూ ప్రింట్స్ చూపించినాడన్న ఎవరన్నా సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ బ్లూ ప్రింట్స్ ఇల్లు కట్టడానికి ముందు ఏం తీసుకుంటారక్క అక్క ప్లాన్ ఈ మూలకు అది ఉండాలా అది ఉండాలా అది ఉండాలి దేవుడు మందిర వివరాలు మొట్టమొదటిసారిగా ఒక పిక్చర్లో చూసిన వ్యక్తి మోషే దేవుడే స్వయంగా ఆ పిక్చర్స్ను దేవుడు మోసేకు చూపించాడు ఇరవై ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగం నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి దేవుడు తన మొట్టమొదటిసారి తన కోరికను వెళ్లిబుచ్చిన వచనం అది ఎవరి కోరిక దేవుని కోరిక నీ కోరిక నా కోరిక కాదు వాస్తవానికి పదహైదవ అధ్యాయంలో మనం చదువుకున్న వచనం పదహైదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఏం చదువుకున్నాం పదహైదవ అధ్యాయం రెండవ వచనంలో మూడవ లైన్లో ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఇంగ్లీష్ బైబుల్లో ఏముందో చూడన్నా వర్ణించదను అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చూడు చెల్లి నిర్గమాకాండం పదహైదవ అధ్యాయం రెండవ వచనములు ఇంగ్లీష్లో చదవండి ఒకసారి ఏమంటుందన్న ప్రిపేర్ ఏ హ్యాబిటేషన్ అనే పదం కనబడుతుంది అక్కడ వారు ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఒక పాట పాడినారు అక్క దేన్ని దాటిన తర్వాత సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు ఆరిన నేలగా దాటి వచ్చిన తర్వాత వారు పాడిన పాట పదహైదవ అధ్యాయం ఏమని పాట పడినారంటే మేము మా దేవునికి ఒక మందిరం కడతామని పాట పన్నారు ఇరవై ఐదవ అధ్యాయం వచ్చేసరికి దేవుడు మోసేతో మాట్లాడుతూ మీరు ఒక మందిరం అన్నా అర్థమవుతుందే నేను మీ మధ్యలో నివసించడానికి నాకు పరిశుద్ధ స్థలం మీరు నిర్మించండి బైబిల్ గ్రంథంలో దేవుడు కోరుకున్న స్థలాలు నివసించడానికి వాస్తవానికి ఆయన నివాస స్థలం భూగోళం కాదక్క ఆయన నివాస స్థలం పరలోకం ఏ నరమానవుడు చేరుకోలేని స్థలం అది మూడవ ఆకాశం ఏ సుప్రభు గద్దే అక్కడ ఉంటుంది భూగోళంలో ఆయన నివాస స్థలం లేదు అయితే మొట్టమొదటిసారి ఆయన నివాసం కోరుకున్నాడు ఎవరి మధ్యలో ఇస్రాయేలీయుల మధ్యలో బైబిల్ గ్రంథములో ఆయన కోరుకున్న స్థలాలు నంబర్ వన్ మొదటిది ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నేను వారి మధ్యలో నివాసము చేయడానికి పరిశుద్ధ పరిశుద్ధ స్థలము మొదటిది రెండవది దినవృత్తాంతములు రెండవ గ్రంథం రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం చదవండి అన్న ఒకసారి దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయము రెండవ వచనం ఆరవ అధ్యాయము రెండవ వచనం నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరము నీకు రెండవ స్థలం సొలోమోను కట్టించిన దేవాలయం ఇందులో దేవుడు ఉండాలని కోరుకున్నాడు మూడవది ఎజరా గ్రంథం లేదా మూడవది గ్రంథంలో జరుబ్బాబేలు నాయకత్వములో కట్టిన పునః నిర్మాణం హయాములో కట్టబడిన లేదా ఎజ్రాహమ హయాములో కట్టబడిన పునర్నిర్మించిన దేవాలయం ఇక నాలుగవది యోహాన్సు వార్త ఒక మాట చూడన్న యోహన్సు వార్త మొదటి అధ్యాయము పదనాలుగవ వచనం మొదటి అధ్యాయము వచనం యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పదనాలుగవ వచనం అవాక్యము శరీరధారి చాలు వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది ఆయన ఒక శరీరంలో నివసించాడు చెల్లి ఎన్నైనా ఇప్పటికి తమ్ముడు ఎన్నైనాయమా నాలుగు ఐదవది కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం కొరంతీలకు రాస్తూ అపస్తుడైన పౌలు మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు అనే చోట ఎఫ్రాత క్రిస్టియన్ అసెంబ్లీ అనబడే మీరు స్థానిక సంఘమే ఆయన నివాస స్థలము మీరు అన్నాడు కొరంతీలను ఈ ఉదయకాల వేళ ఎఫ్రాత క్రిస్టియన్ అసెంబ్లీలో కూడుకున్న మనమే ఆయన యొక్క నివాస ఆయన సంఘంలో నివసించాలని కోరుకున్నాడు ఎన్నైనా ఇప్పటికీ ఐదు ఆరవ చూడన్న ఇదే కూరని రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీ దేహము ఎ సింగులర్ వర్డ్ దేహం తమ్ముడు అన్న తండ్రి నీదేహము దేవుని ఆలయం ఇక చిట్ట చివరగా ఆయన కోరుకున్న ఉండబోతున్న స్థలం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం మూడవ వచనం అప్పుడు దేవుని నివాసము దేవుని నివాసం ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ ద హెవెన్ చిట్ట చివరగా ఆయన ఉండబోయే స్థలం దేవుని నివాసం అది పరలోకము చిట్ట చివరగా ఆయన ఉండబోయే పర్మనెంట్గా ఉండబోయే స్థలం పరలోకం నిర్గమాకాండంలో మొదలు పెట్టాడు ఆయన నివాస స్థలం శరీరధారిగా కొత్త నిబంధనలో ఈ లోకానికి వచ్చినాడు నిర్గమాకాండంలో కట్టబడిన ప్రత్యక్ష గుడారం ఇప్పుడు లేదు సులమోను మహాదేవాలయం కూడా పడగొట్టబడింది జెరుబ్బాబేలు నాయకత్వంలో కట్టిన మందిరం కూడా ఇప్పుడు లేదు హే రోజు నాయకత్వంలో కూడా మందిరం ఉన్నది అది కూడా ఇప్పుడు లేదు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన నేను మూడు దినములలో ఈ మందిరాన్ని పడగొట్టి దాన్ని తిరిగి మూడు దినాలలో పడగొట్టడం అంటే ఆయన మరణ పునరుత్నాలకు సూచన మూడవ దినం ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు ఆ శరీరం కూడా లేదు ఇక సంఘమనే శరీరం ఇది కూడా కడబూరం రోగగానే ఏమైపోతుంది ఈ లోకంలో ఉండకుండా కనబడకుండా నీ దేహం నా దేహం కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే ఈ దేహం కూడా ఉండదు ఇక చిట్ట చివరగా మిగిలే నివాసం ఏంటి పరలోకం దీనిని పడగొట్టే వారెవరు సహోదరి సహోదరుడా దేవుని కోరిక నేను వారి మధ్యలో ఉండాలి దేవుని హృదయంలో ఉన్న కోరికన్న ప్రశ్న ఏంటంటే ఎందుకు దేవుడు మన మధ్యలో లేదా పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీల మధ్యలో ఉండాలి అనుకున్నాడు మన నోట్స్లో ఇలాగ రాసుకుందాం ఎందుకు దేవుడు ప్రజల మధ్యలో నివాసాన్ని కోరుకున్నాడు ఎందుకు దేవుడు నా దేహములో నివాసం ఉండాలని కోరుకున్నాడు ఎందుకు దేవుడు సంఘములో నివాసం ఉండాలని కోరుకున్నాడు ఎందుకు దేవుడు నా కుటుంబంలో ఉండాలని కోరుకున్నాడనేది ఒక ప్రశ్న నీ నోట్స్లో రాసుకోగలిగితే ఈ ఉదయ కాల వేళ మన ఇదిటో ఉన్న ఇరవై నిమిషాల సమయంలో క్లుప్తంగా వాటిని ధ్యానం చేసి మనం ముగిద్దాం మొదటిది రండి ఇరవై ఏడవ అధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం ఏ స్థలం కావాలన్నా తిరుపతిలో స్థలం కొందామని వెళ్ళామక్క ఒకట్లా వెళ్ళాం చూద్దాం మన నంది కొట్టుకూరలో దొరికినట్టు నంద్యాల దొరికినట్టు దొరుకుతుందేమో అని అట్లా పోయినాం ఎంతసారి ఈ స్థలం అంటే సెంటు ఇరవై లక్షలు సార్ అన్నాడు ఎంతన్నా నంది కొట్టుకూరలు ఎంతన్నా ఆరు లక్షలు ఎంత పెట్టి కొన్నా అది పరిశుద్ధ స్థలమా అంటే కాదు ఇంకా నయం నేను తిరుపతికి పదహైదు కిలోమీటర్ల దూరం పోయి అడిగినాను అక్కడ సెంటు ఇరవై లక్షలు ఒకరోజు తిరుపతి నడిబొడ్డులో నిలబడుకొని ఈ స్థలం ఎంత అని అడిగినాను సెంటు కోటి రూపాయలు సార్ అన్నాడు అయినా అది పరిశుద్ధ స్థలం కాదు ఆయన కోరుకున్న స్థలం పరిశుద్ధమైన స్థలం ఎక్కడ దొరుకుతుంది అది వాస్తవంగా ఎందుకు ఉండాలని కోరుకున్న పరిశుద్ధుడు నివాసం ఉండాలంటే అది ఏమై ఉండాలి పరిశుద్ధమై ఉండాలి అపవిత్రమైన స్థలాలలో ఆయన నివాసము ఉండడు మొదటి జవాబు యశయా గ్రంథం పన్నెండవ అధ్యాయం లేదా ఇది నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూడన్న ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎందుకు దేవుడు ఇస్రాయేలీల మధ్యలో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మన హృదయములో ఉండాలని అనుకున్నాడు ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనం నేను ఇస్రాయేలియుల మధ్య నివసించి మొదటి కారణం దేవుడుగా ఉండాలనుకున్నాడు యవనస్తుడా వాస్తవానికి మనము దేవుడు లేని అన్యజనాంగం మునుపు దేవుడు లేని వారం మనకు ఏ దేవుడు లేడా ఒకప్పుడు నేను కూడా నా యవన కాల జీవితంలో దేవుడు లేడు అని వాదించేవాడిని నేను చదివే కాలేజీలో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు నేను నాయకుణ్ణి ఎవరైనా దేవుడు అన్నాడంటే వెంటబడి నా బ్యాగులో హాకీ స్టిక్ ఉంటుంది దాన్ని ఎత్తి చూపించేవాడిని ఇంకొక్కసారిగా దేవుడు అన్నావంటే భయంకరమైన కాలం అది ఇప్పుడు మా కాలేజీలో నా ఎదురుగానే ఒకసారి నువ్వు ఎందుకు సార్ ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు అసలు దేవుడే లేడు అంటున్నాడు ఆయన ఇప్పుడు చూపిద్దామంటే హాకీ స్టిక్ లేదు హాకీ స్టిక్ బదులు బైబిల్ ఎత్తుకొని చేతులు పెట్టి సార్ దేవుడు ఉన్నాడు సార్ నా ఎదురుగానే కూర్చుంటాడా సార్ నువ్వు బాగా చెప్పినావు సార్ దేవుడే లేడు అంటున్నాడు ఇప్పుడు కొట్నీకి మనం కొట్టలేదు కాదు ఇప్పుడు పోతాను ఒకప్పుడు దేవుడు లేడంటే కొట్టేవాడిని ఇప్పుడు దేవుడు లేడంటే ఏం చేస్తున్నావు ప్రజలకు దేవుడు అవసరం నేను వారి మధ్యలో దేవుడుగా ఉండాలి అనుకున్నాడు దేవుడు దేవుడుగా ఉండాలంటే ఎక్కడుండాలన్నా టీచర్గా ఉండాలంటే టీచర్ స్టూడెంట్స్ మధ్యలో ఉండాలి కెప్టెన్గా ఉండాలంటే మిగిలిన పది మంది మధ్యలో డ్రైవర్గా ఉండాలంటే ఆ భోగిలన్నిటికీ ముందులో డ్రైవర్ ప్రజల మధ్యలో ఉండాలని కోరిక కారణం ఏంటంటే ప్రజలకు ఎలా ఉండాలనుకున్నాడు దయ్యముగా కాదు దేవుడుగా రెండవ కారణం యశయా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం చూడన్న యశాగ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం పన్నెండవ అధ్యాయము ప్రవక్త అయిన యశావ్ రాసిన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం సియోను నివాసి అని మొదలవుతుంది ఆ వచనం సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము మధ్యలో ఉన్న ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు ఘనమైన దేవుడు మన మన ఘనహీనులం వాస్తవానికి మనకు ఏ ఘనత ఏ అర్హత ఏ యోగ్యత ఘనుడైన దేవుడు ఘనహీనులమైన మన మధ్యలో కూర్చుంటే ఒకరోజు నా పై అధికారి వచ్చి కాలేజీలో నా పక్కన కూర్చున్నాడన్న నా పై అధికారి అందరూ వచ్చి ఆయనకు నమస్కారం పెడుతున్నారు పక్కన కూర్చున్న నాకు కూడా నాకు కూడా పెడుతున్నారు వాస్తవానికి నాకు పెట్టాల్సిన అవసరం ఆయనకు నమస్కారం పెట్టిన అధికారులందరూ నాకంటే పై అధికారులే కానీ నా పక్కన కూర్చున్నెందుకు ఆయనకు నమస్కారం పెడుతున్నారు నా పక్కన కూర్చున్న ఆయనను బట్టి నాకు కూడా ఏమొచ్చింది దేవుడు గనుడు ఒకరోజు హైదరాబాదుకు ప్రయాణమై బస్సులో వెళ్తున్నాం నా పక్కన అత్తర సాహెబ్ కూర్చున్నాడన్న అత్తర సాహెబ్ అంటే బాగా తెలుసు కదక్క ఏం కొట్టుకొని కూర్చుంటాడక్క దిగి ఇంటికి వెళ్ళాను ఏమి సెంటు కొట్టుకుని వచ్చుకునే నీకు అలవాటు లేదే అంటున్నారు ఇంట్లో నేను కొట్టుకోలేదబ్బా నాకు సెంటు కొట్టే అలవాటే లేదు మరి ఎందుకు వాసన వస్తుందంటే నాకు గుర్తు వచ్చింది నా పక్కన కూర్చున్నాయనా అతను నా పక్కన ఉండుటను బట్టి నా స్నేహితుడు సిగరెట్లు బలదవుతాడన్న ఎప్పుడు వాని బండి ఎనకమ్ముడు తిరుగుతుంటు నేను వాడి ఆడికి సిగరేట్ దానికి తీసుకుని నన్ను తీసుకుపోతుంటాడు నేను తాగను కానీ వాడిని పక్కన కూర్చొని ఉంటావు ఊకెట్లా వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నా దగ్గర ఏమొచ్చింది సీరెట్లో వాసన సహోదరి వినండి గనుడైన దేవుడు మన మధ్యలో ఉంటే మనం కూడా ఘనతగా ఎంచబడతాం మనం గనులుగా చలామణి కావాలంటే మన మధ్యలో ఎవరిని పెట్టుకోవాలన్నా తమ్ముడు ఎవరిని పెట్టుకోవాలి నీ జీవితంలో ఈ ఘనుడైన దేవుడు ఉన్నాడా మొదటి ప్రశ్న నీకు దేవుడు ఉన్నాడా రెండవ ప్రశ్న ఘనమైన వాడు నీ జీవితంలో ఆయన కోరుకుంటున్నాడు ఉండాలని దేవుని కోరిక ప్రజల మధ్యలో నేను ఉండాలి నేను ఘనమైన వాణ్ణి నేను వారి మధ్యలో ఉంటే ప్రజలు కూడా ఘనంగా ఎంచబడతారు లోకంలో మూడవ జవాబు జవాబుజూడన్న జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనంలో జకర్యా గ్రంథం రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదవ వచనం రెండవ అధ్యాయము పదవ వచనం సియోను నివాసులారా నేను వచ్చి నివాసము చేతును సంతోషముగా నుండి సహోదరి సహోదరుడా యవనస్తుడా చెల్లి తమ్ముడు మనము సంతోషంగా ఉండాలని కోరుకునే ఏకైక దేవుడు ఈ భూలోకంలో మన ప్రభు అయినా ఆయన ఉంటే ఎల్లప్పుడూ సంతోషమే నా ప్రజలు సంతోషంగా ఉండాలి మానవులు సంతోషంగా ఉండాలి ఇస్రాయలు పన్నెండు గోత్రాలు సంతోషంగా ఉండాలి అన్యజనులైన వారు కూడా భూలోకములో సంతోషంగా ఉండాలంటే నేను వారి మధ్యలో ఉండాలి ఇంటిలో మరణము సంభవించిన మనం సంతోషంగానే ఇంటిలో తినడానికి ఏమీ లేకపోయినా కూడా సంతోషంగా ఉండేవాడు ప్రపంచంలో క్రైస్తవుడు మాత్రమే తిరుపతికి వెళ్ళిన తొలి దినాలలో మా ఇంటిలో కూడా తినడానికి ఏమీ లేవు మాకున్న ఏకైక అలవాటు మా దగ్గర ఏమీ లేకపోయినా ఎవరిని అడగాం ఎవరిని అడగాం మందిరం రెంట్కుంది ఓనర్లు ఈ ఇంటి ముందు ముగ్గేయాలా కలాపు చల్లాలా నెరక్క ఏం చేయాలా ఖాళీ చేస్తాం సార్ అత్యవసర పరిస్థితులలో మేము కొన్న స్థలంలో చిన్న రేకుల షెడ్డు ప్రారంభించాం చాలామంది విశ్వాసులు ఎట్లా పడతారంటే మనకు ఎవరిని అడిగే అలవాటు లేఖనాలు లేఖనాలున్నాయి ప్రార్థన చేద్దాం ఎవరిని అడగలవాట్లేదు ఏమి లేకపోయినా నవ్వుకుంటూ తిరుగుతున్నాము కడుపు మాడిపోతుంటే కూడా నవ్వు మాత్రం ఆకలి ఏడు దినాలు ఏం తినకుండా అలాగే గడిపాం ఏడు రోజుల పాటు అన్నం లేకుండా అలాగే ఉండిపోయినాం ఎనిమిదవ రోజు దేవుడు పుష్కలంగా ఇచ్చినాడు ఎందుకు బ్రదర్ నోరు తీర్చి అడగచ్చు కదా అంటే అడిగే అలవాటు అయినా నవ్వుతూనే ఉన్నారు కదా వారు అవును దేవుడు మా మధ్యలో సంతోషంగా ఉండాలని దేవుని కోరికక్క ఎప్పుడు ఉండకూడదు ఇట్ట దుడుచుకుంటా ఇట్ట దుడుచుకుంటా తిరుపతిలో కామెంది ఎప్పుడన్నా ఇంటికి పొక్క ఏడు ముఖం పెట్టుకుంటుంది ఎప్పుడన్నా పో నేను అడిగినాను కొంచెం పెద్ద ఆమె ఎందుకు అమ్మాయిడు వాడిట్టాయ సార్ కూతురిటబాయ అల్లుడిట్ల బాయ్ మనవడిట్లా బాయ్ మళ్ళా ఇప్పుడు ముని మనవడి సతనాడు సార్ నాకు నాడు ప్పుడు ఏడుస్తుంది పిల్లల కార్యాలను బట్టి ఆమె ఏడుస్తూనే ఉంది దేవుని కోరిక అది కాదు సిస్టర్ మనం ఎట్లుండాలంటే ఉత్సాహ ఎంత రమ్యంగా ఆరాధన చేసామో చూడండి నాకైతే చాలా సంతోషం వేసింది చిన్నగా ప్రారంభించబడిన ఈ సంఘం అభివృద్ధిలోనికి వచ్చింది వందల మంది చేరొచ్చారు దైవజనుల ప్రయాస తలుచుకొని కన్నీళ్ళు వచ్చాయి నాకు కూడా ప్రభునందు వారి ప్రయాస వ్యర్థం కాదు ఎన్ని జవాబులు రాసుకున్నాం సిస్టర్ మరొక జవాబు చూడన్న ఇదే పాత నిబంధన గ్రంథములో రాజులు మొదటి గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం రాజులు మొదటి గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం రాజులు మొదటి రాజులు కాదన్న రాజులు మొదటి గ్రంథం ఇది రాజులు మొదటి గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచనం నా జనులైన ఇస్రాయులను విడిచిపెట్టక నేను వారి మధ్యలో నేను వారిని విడిచిపెట్టకుండా ఉండాలి అని అనుకున్నాడు దేవుడు బంధువులు విడిచిపెట్టినా స్నేహితులు విడిచిపెట్టినా లోకంలో ఎందరు విడిచిపెట్టినా నా ఇస్రాయేల్ ప్రజలను నేను మాత్రం తల్లి విడచ్చినా తండ్రి విడచ్చిన మనల్ని విడవకుండా పట్టుకున్నది ఎవరో తెలుసా సిస్టర్ విడిచిపెట్టకుండా ఉండాలి అనుకున్నాడు మన పిల్లలు ఉన్నారు కదక్క వాళ్ళు మన చేయి పట్టుకుంటే ఎక్కువసేపు ఉంటారా మనం వాళ్ళ పట్టుకుంటే ఎక్కువసేపు ఉంటారా అన్న అర్థమైందా మన పిల్లలు మన చేయి పట్టుకుంటే ఎక్కువసేపు ఉంటారా మనమే వారి చేయి పట్టుకుంటే ఎక్కువసేపు ఉంటారా మనం పట్టుకుంటేనే వాడు ఎన్ని టర్నింగ్లు తిరిగినా మన చేతిలో ఉంటాడు అదే వాడే మన చేతిలో ఉంటే వాడే మన చేయి పట్టుకుంటే ఒక టర్నింగ్కే వదిలేసి వెళ్ళిపోతాడు దేవుడైన ఏహో మనల్ని పట్టుకొని ఉండాలని అనుకున్నాడన్న యవనస్తులారా ఇలాగ రాసుకోండి మనల్ని పట్టుకోవాలని తండ్రిని వదిలిపెట్టాడు నా దేవా నా దేవా నన్నెందుకు మనల్ని పట్టుకోవాలని వదిలేసినాడక్క మనం అగ్ని ఆరని అగ్నికి పరిగెత్తుతూ ఉన్నాం నాకు నాశనం కావాలి నాకు నిత్య నాశనం కావాలి నాకు కటిక చీకటి బిలం కావాలని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోతున్నాం దేవుడు వచ్చినాడు మనల్ని ఏం చేసినాడు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకున్నాడు అలా ఉండాలంటే వారి మధ్యలో అందుకే నాకు పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయి మూసే కొత్త నిబంధన వెలుగులో ఒక మాట చూడన్న కొరం రాసిన రెండవ పత్రిక కొత్త నిబంధన వెలుగులో కొనతులకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనం ఆరవ అధ్యాయము పదహారవ వచనం ఆరవ అధ్యాయం దేవుని ఆలయమునకు ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని చదవన్నా మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామో చదవన్నట్లే అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి అన్నా నేను వారిలో నివసించి సంచరి మనము జీవము గల దేవుని మనము జీవము గల దేవుని ఆలయం మొదటి పత్రిక ఆరవ అధ్యాయం చూడన్న మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కొంత రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీ దేహము దేవుని వలన సహోదరిని దేహము మా తిరుపతిలో ఒక అమ్మాయి చదువుకుంటుందన్న మాస నల్లగుంది అక్క ఎంత నల్లగుందో అప్పుడప్పుడు బాధపడుతుంటుంది అమ్మాయి ఈ నలుపు దేవుడిచ్చినాడమ్మా అని చెప్పినాను అంతే ఎవరిచ్చినారక్క దేవుడిచ్చినా ఒక అమ్మాయి తెల్లగుందన్న ఎంత తెలుపు ఈ మధ్య సంఘానికి రావడం లేదులే ఆ తెలుపుదానాన్ని నమ్ముకొని ఎక్కడికో వెళ్ళింది అమ్మాయి చాలా తెల్లదు నల్లగున్న అమ్మాయి సంఘంలో ఉంది కానీ తెల్లగున్న అమ్మాయి లేదు ఇప్పుడు ఇంటి కాడికి పోయినాం ఇంట్లో కూడా లేదు ఆ అమ్మాయి కూడా చెప్పిన ఈ తెలుపు దేవుడు మన దేహములు ఎవరిచ్చినారన్న మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని ఎరుగరా తిరగరా మారు మనసు నందన్ ఎరుగరా తిరగరా మారు మనసు నొందేహములన్నీ క్రీస్తునకు అవయవములు ఔనని మీ దేహములన్నీ క్రీస్తునకు అవయవములు ఔ నీ నమ్మిరా వేషాయవములుగ చే వేషాయవములుగ చేయకు దేవుని ఆలయము పాడుచేయకు దేవుని ఆలయము మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని ఎరుగరా తిరగరా మారు మనసు నందన్ సహోదరి ఈ దేహంలో ఉన్న నాలుగు ఎవరిచ్చినారు ఎవరిచ్చినారు అక్క జాగ్రత్త ఆకొక్క వేసుకుండేవు సహోదరి ఈ చేతులు ఎవరిచ్చినారు జాగ్రత్త గోరెంటాకు పెట్టుకుండేవు ఈ కాళ్ళు ఎవరిచ్చినారు జాగ్రత్త నెయిల్ పాలిష్ చేసుకుండేవు జాగ్రత్త ఈ విశాలమైన కళ్ళు ఎవరిచ్చినారు జాగ్రత్త కాటుకు పెట్టుకుండేవు ఎవరిచ్చినారు ఈ దేహములో ఉన్న భాగాలన్నీ దీన్ని దేవునికి ఆలయంగా మలిచావా మలిచినట్టు ఈ దేహము దేవునిది అని క్షణ క్షణము నీవు అనుకుంటేవా అనుకున్నట్లు ఒక యువనస్థుడున్నాడు నేను బాగా ఎరుగుతు నా స్నేహితుడు స్కూల్ దినాల్లో నుండే సిగరెట్లు తాగేవాడన్నా కరోనా వచ్చింది కరోనా వచ్చింది నిమిషం కూడా తట్టుకోలేకపోయినాడు ఆ వైరస్కు ఊపిరితిత్తులు అప్పటికే సర్వనాశనం అయిపోయినాయి కరోనా కొంచెం తగలంగానే ఏమైపోయినాడు కొంచెమే తగిలింది వాస్తవానికి నాకు వచ్చిన పదవ భాగం కూడా లేదు కరోనా అతని లోకం విడిచి వెళ్ళిపోయాడు సహోదరి చిన్న పిల్లలు భార్య ఒంటరి వారైపోయినారు చిన్ననాటి నుండే తురాల వాట్లకు బానిస అయ్యాడు ప్రాణం మన దేహాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ దేహంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు సిస్టార్ నాడు ప్రత్యక్ష గురంలో ఉండాలనుకున్నాడు సొలమోన్ మందిరంలో ఉండాలనుకున్నాడు జరుబాబేలు మందిరంలో ఉన్నాడు క్రీస్తు శరీరంలో ఉన్నాడు సంఘంలో ఉన్నాడు ఇక మన హృదయంలో మన దేహంలో ఆయన కోరిక నీ దేహంలో ఉండాలి నీ దేహం ఒక ఆలయంగా ఉండాలని ఆలయం పరిశుద్ధంగా ఉంటేనే ఆయన ఉంటాడు ఇస్కి కాలంలో మందిరము అపవిత్రమైన సామాన్లతో నిండిపోయింది యాజకులను లేవీలను పిలిపించాడు ఇజకియా మందిరం శుభ్రపరచమని ఆజ్ఞలు జారీ చేశాడు మహింద్రం పవిత్రపరచబడింది పవిత్రపరచబడిన మందిరంలో రాజు ప్రవేశించాడు నీ హృదయం పవిత్రపరచబడితే తప్ప ఈ పరిశుద్ధుడైన దేవుడు ఈ రాజాది రాజు నీ హృదయం ఊరలోనికి రావడం అసంభవం నీ హృదయం పరిశుద్ధపరచబడిందా నేను నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలం ఏ స్థలం కావాలక్క పరిశుద్ధ స్థలం మన దేహం పరిశుద్ధం మన హృదయం పరిశుద్ధం ఎలాగూ కాగలదు దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే మన హృదయం ఏమైపోతుందన్నా నా కుమారుడు నీ హృదయం హృదయమే అడిగినాడని నా జాగ్రత్త నా కుమార్తె నీ హృదయం ఇవ్వు నా రక్తముతో దాన్ని కడిగేస్తాను నీవు పవిత్రురాలుగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై అప్పుడే దేవుడు నివాసం ఉంటాడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఎఫ్రాతా క్రిస్టియన్ అసెంబ్లీకి రావాలి అని అనుకున్నాడు అనుకుందాం ఆయన రావాలి అనుకున్నాడు తన సెక్రటరీకి చెప్పాడు వచ్చే నెల నేను ఎఫ్రాతా క్రిస్టియన్ మందిరానికి వెళుతున్నానని చెప్పాడు వెంటముడే మిలిటరీ వాళ్ళు వస్తారు ఇక్కడికి ఎవరు వస్తారు అక్క మిలిటరీ వాళ్ళు వస్తారు ఆయన కూర్చోవడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూస్తారు వెంటముడే సెక్యూరిటీ గార్డ్స్ వస్తారు చుట్టుపక్కల ఆయన శత్రువులు ఎవరైనా ఆయనకు అనుకూలమైన స్థలం ఇది అవునా కాదా అని వారు పరీక్ష చేస్తారు ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఆ స్థలాన్ని ఏం చేస్తారు వారు అనుకూలంగా మలుస్తారు అన్ని అనుకూలపరిచిన తర్వాత ఎవరు వస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తాడు నీ హృదయం పరిశుద్ధపరచబడిన తరువాతనే దేవుడు వస్తాడు నీవు పాపము చేస్తూ ఉండగా దేవుడు నీ హృదయంలోనికి రావాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది నేను పాపం చేస్తూనే ఉంటాను ఆయన దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నన్ను ఎత్తుకునే ఉండాలి దేవుడు నన్ను నా పిల్లలు దీవిస్తూనే ఉండాలని కోరుకోవడం నీ పాపాలు తుడిచివేస్తే తప్ప నీ పాపాలు కన్నీటితో నీ ఒప్పుకుంటే తప్ప ఆయన నీ హృదయంలోనికి రావడం అసంభవం సహోదరి ఒప్పుకున్నావా కొంతమంది పై పైకి ఒప్పుకునే వాళ్ళు ఉంటారు అక్క పక్కనలో ఒప్పుకున్నారని ఒప్పుకోవడం పక్కనలో బాప్తిసం తీసుకున్నారని తీసుకోవడం అట్టివారెవరైనా ఉంటే కూడా ఇదే మిక్కిలి నీ పాపాల కొరకై నా పాపాల కొరకై కలువరి శిలువలో వరేలాడదీయబడుతున్న యేసుక్రీస్తు ప్రేమను నీవు ఎరుగవా నీవు జీవించడానికి దేహమును అమర్చిన యేసుక్రీస్తును నీవు ఎరుగవా పరలోకములో నిత్య నివాసం ఉండాలని ఆశపడిన ఏసుక్రీస్తు శిలువ యాగాన్ని నీవు మరచెదవా ఈ లోకములో ఉండగనే బొందిలో ఊపిరి ఉండగనే ఈ శరీరం విడిచిపెట్టక ముందే నీ జన్మ కర్మ పాపాలు నీవు ఒప్పుకొని పరిశుద్ధమైన స్థలాన్ని నీవు నిర్మించగలిగితే నీ గుండెలో ఏసుక్రీస్తుకు స్థలం ఏర్పాటు చేయగలిగితే ఆయన ఏం చేస్తాడు నేను వారి మధ్యలో కాపురం నేను వారిలో వారు నాతోనూ నా నేను వారితోనూ ఈ లోకంలో ఉండగానే ఆయనకు పరిశుద్ధ స్థలాన్ని నీవు ఏర్పాటు చేయగలిగితే నీకంటే ధన్యురాలు ధన్యులు ఎవరు ఉండరు ఈ లోకంలో నీవు ఆయనకు మందిరాన్ని హృదయంలో సిద్ధపరిస్తే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనం చదువు ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం చిట్ట చివరగా ఈ వచనాన్ని చదువుకొని మనం ముగిద్దాం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసం నీతో నాతో మనుష్యులతో అనే చోట నీ పేరు రాసుకో ఈ లోకంలో ఉండగా ఆయనకు నివాసాన్ని నీవు కట్టగలిగితే చాలు ఈ లోకంలో ఉండగా నీ హృదయాన్ని ఆయనకిస్తే చాలు ఈ లోకంలో ఉండగా నీ పాపాలను తుడిచి వేసుకుని పరిశుద్ధంగా జీవించగలిగితే ఒకరోజు రాబోతుంది సహోదరి ఆయన నివాసంలో నీకు స్థానం ఫైనల్గా ఒక మాట మనం రాసుకుందాం ఈ లోకంలో ఉండగా నీవు ఆయనకు స్థానం ఇవ్వగలిగితే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆయన ఇంటిలో నీకు నాకు తేల్చుకో నీకు లోక ఈ ఇల్లు కావాలో ఆ ఇల్లు కావాలో దేవా నాకు పరలోకంలో నీ ఇంటిలో నాకు ఒక గది కావాలి నీ ఇంటిలో నాకు ఒక నివాసం కావాలని నీవు ఆశపడినట్లయితే ముందుకు రండి అలాంటి ఆశ కలిగిన వారు అలాగే వెళ్ళిపోవద్దండి ముందుకు వచ్చి అన్నా నమ్ముకుంటాను అయ్యా నేను నమ్ముకుంటాను నాకు దేవునిలు కావాలి ఈ లోకంలో ఉండగానే నా హృదయంలో ఆయనకు దేవాలయాన్ని నేను సిద్ధపరుస్తాను నా పాపాలని ఒప్పుకుంటానని ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే లేఖనాలు చూపించి ఎలాగో రక్షించబడాలో ఎలాగో దేవుని మార్గంలో నడవాలో లేఖనానుసారంగా వారికి వివరించడం జరుగుతుంది దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక ఆమెన్ ప్రార్థన అందరూ తలలు వంచి కళ్ళు ముయండి